MPPS ఇందిరానగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలకు స్వాగతం. ఒకప్పుడు ఈ పాఠశాల ఇలా ఉండేది. కేవలం ఒకే గదితో 10 మంది బాలబాలికలతో ఉండేది. కానీ ఈ రోజున ఇది ఇలా మారింది. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిని పోరాడి స్కూల్కి శాంక్షన్ చేయించడం ఆయనది. ఆ తర్వాత స్కూల్కి అందమైన రూపురేఖలని అందించడం ఆయనది. అందమైన చెట్లతో పూల మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పిల్లలకి అందించడమే మా ధ్యేయం. అప్పుడు పిల్లలు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు, చక్కగా చదువుకుంటారు. అంతేకాకుండా పాఠశాలలో బాలబాలికలకి సపరేట్గా నిర్మించిన వాష్రూమ్స్, ప్రతి అడుగు స్వచ్ఛతకే వేయాలి అనుకున్న నినాదంతో పిల్లలకి ఆరోగ్యకరమైన అలవాట్లని అలవరుస్తున్నాం. దాతల సహకారంతో పాఠశాలలో ఆర్వో ప్యూరిఫైయర్ని కూడా పెట్టించాం. కిచెన్ మరియు కుకింగ్ విషయంలో హైజీన్కి, క్లెన్లీనెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగినది. దాతల సహకారంతో స్కూల్లో ఒక టీవీని కూడా పెట్టించడం జరిగింది. అంతేకాకుండా టీఎల్ఎంతో ఇంకా చాలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్తో పిల్లలకి బోధన చేస్తున్నాము. యోగా మరియు స్పోర్ట్సే కాకుండా సపరేట్ రీడింగ్ అవర్స్, స్టడీ అవర్స్ ఇవ్వడం జరిగినది. అంతేకాకుండా పోస్టర్ మేకింగ్, గార్డెనింగ్ వంటి యాక్టివిటీస్ని కూడా మేము పిల్లలతో రోజూ చేయిస్తున్నాం. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ వంటి క్రియేటివ్ యాక్టివిటీసే కాకుండా వివిధ రకమైన ఫెస్టివల్స్ని కూడా మేము జరిపిస్తున్నాం. పాఠశాలలో పలు రకమైన సెలబ్రేషన్స్, ఫెస్టివల్స్ జరపడమే కాకుండా మా పిల్లలకి ఇంకా ప్రత్యేకంగా ఉండాలని తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా స్కౌట్స్ అండ్ గైడ్స్ కప్స్ అండ్ బుల్బుల్స్ యూనిట్ని తెరిచాము. బతుకమ్మ ఫ్లాక్ అని పేరుతో ఓపెన్ చేసిన యూనిట్ని మేము ఎంతో ముందుకు తీసుకెళ్ళాం. మా పిల్లలు నేషనల్ లెవెల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కాంపిటీషన్స్ గోరఖ్పూర్ వరకు వెళ్ళి అక్కడ పథకాలను సాధించారు. అంతేకాకుండా స్టేట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చైర్మన్ అయిన శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిచే మేము ప్రశంసలు పొందాము. ఇది మా పాఠశాలకు ఎంతో గర్వకారణీయం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్న నినాదాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం కూడా జరిగింది. మా స్కూల్లో మేము ఎన్నో మొక్కలు నాటాము. అంతేకాకుండా ఇంకుడు గుంటను కూడా తవ్వాము. ఇంకుడు గుంట సహాయంతో వర్షం నీరు కూడా వృధా పోకుండా మేము ఒక్కో చుక్కని ఒడిసి పడుతున్నాము. రాష్ట్ర స్థాయిలో హరితమిత్ర అవార్డుని కూడా అందుకోవడం జరిగింది.